మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో ఈ విధంగా వ్రాయబడుతుంది, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు అని వ్రాయబడింది. ఈ విషయాన్ని మనం గమనించగలిగితే ఎందుకు దేవుడు ఆకాశ పక్షుల గురించి అంత శ్రేష్టంగా వచనాన్ని రాయించడానికి కానీ అంత శ్రేష్టంగా మాట్లాడడానికి ఇష్టపడ్డాడు అని మనం ఆలోచించగలిగితే. నిజమే కదండి, ఒకసారి మనం ఆలోచిస్తే ఆకాశ పక్షులు మనుషుల్లాగా విత్తవు, పంటను కోయవు, వాటిని కూర్చుకొనవు, కానీ వాటికి కావలసినటువంటి ఆహారం అనుదినము కూడా ప్రతి పూట కూడా అవి పొందుకుంటూ ఉంటాయి, సమృద్ధి కలిగి జీవిస్తూ ఉంటాయి. ఒకవేళ నిరీక్షణ లేవు అని మనం ఆకాశ పక్షుల గురించి మాట్లాడుకోగలిగితే, ఎందుకు నిరీక్షణ లేవు అని మనం ఆలోచించగలిగితే, వాటికంటూ ఒక కష్టం కానీ లేదంటే ఒక పనితీరు కానీ ఇలాంటివి ఏది ఉండదు. ఎక్కడన్నా కనిపిస్తే గింజలు తింటాయి, మళ్ళా తన యొక్క జీవనాన్ని కొనసాగిస్తుంటాయి. అయితే క్రైస్తవులుగా దేవునిని ఆరాధిస్తున్నటువంటి వారిగా మనకంటూ ఒక నిరీక్షణ ఉంది, మనకంటూ ఒక కష్టం ఉంది. ఈ విధంగా మనం ముందుకు నడిపించబడుతూ ఉంటాం. దేవుని సన్నిధిలో మనందరం కూడా విత్తుతూ ఉన్నాం, మనందరం కూడా దేవుని సన్నిధిలో కష్టపడుతూ ఉన్నాం. ఏ విధంగా అంటే మనం దేవునికి ఇస్తూ ఉన్నాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం, మనకున్న సమయాన్ని దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నాం. అయితే కొన్ని కొన్ని సార్లు మన జీవితాల్లో మనం ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాం, నేను దేవునికి ఇస్తున్నటువంటి సమయానికి తగినటువంటి ఆశీర్వాదాన్ని నా జీవితంలో నేను పొందుకోవట్లేదు, నేను దేవునికి ఇస్తున్నటువంటి ఆ విధానాన్ని బట్టి దేవుని నుండి వచ్చేటువంటి మేలును నేను అనుభవించట్లేదు అని అనేక సార్లు మనం నిరుత్సాహం చెందుతూ ఉంటాం. మరి దేవుడు ఆకాశ పక్షుల్ని అంత ఉన్నతముగా పోషించగలిగితే తమ నమ్మినటువంటి బిడ్డలను, తమ నమ్మినటువంటి విశ్వాసులను దేవుడు విడిచిపెట్టేటువంటి వాడిగా ఉంటాడా? కొన్నిసార్లు మనకున్నటువంటి పరిస్థితులను బట్టి, మనకు ఎదురవుతున్నటువంటి కష్టాలను బట్టి నిరుత్సాహపడుతూ ఉంటాము. ఎందుకు దేవుడు నా చేయి విడిచాడు, ఎందుకు దేవుడు నాకు సమాధానం ఇవ్వడం లేదని నిరుత్సాహపడుతూ ఉంటాం. ఒకసారి ఆలోచించండి, దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో కార్యాన్ని చేసేవాడిగానే ఉంటాడు. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఎటువంటి నిరీక్షణ లేనటువంటి పక్షుల్ని దేవుడు ఆ విధంగా పోషిస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో ఇంతగా నిరీక్షణ కలిగినటువంటి నిన్ను, దేవుని సన్నిధిలో ఇంతగా నీ యొక్క సమయాన్ని గడుపుతున్నటువంటి నిన్ను దేవుడు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి దేవుని యొక్క సేవకునిగా మీతో మాట్లాడుతూ మిమ్మల్ని బలపరుస్తున్నాం. ఆకాశ పక్షులను బట్టి ధైర్యం తెచ్చుకునండి. అవి మన ముందు చాలా కనబడుతూ ఆహ్లాదకరంగా జీవిస్తూ ఉంటాయి, అరుస్తూ మనకి ఆనందాన్ని చేకూరుస్తూ ఉంటాయి. అంత ఉన్నతంగా వాటిని దేవుడు చూస్తూ ఉంటే వాటికంటే శ్రేష్టమైనటువంటి నిన్ను, తన రూపంలో నిర్మించుకున్నటువంటి నిన్ను దేవుడు విడిచిపెడతాడా? ఆలోచించండి. ఇటు విధంగా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.